यादाद्री भुवनगिरी जिल्ला वलिगोंड मंडलं वेलवर्ति ग्रामंलो नालुगो विडता हरितहारं पल्ले प्रगति कार्यक्रमंलो भागंगा वेलवर्ति ग्रामंलो घनंगा निर्वहिंचडं जरिगिंदी। पल्ले प्रगति स्पेषल आफीसर साई, ग्राम कार्यदर्शी एंपीटीसी सत्तम्म, सर्पंच, ग्राम पंचायती वार्ड सभ्युलु, ग्राम पेद्दलु, ग्राम शाख अध्यक्षुडु कल्लुकूरि रामुलु, आशा वर्कर्लु, अंगनवाडी सभ्युलु, यूथ असोसियेषन सभ्युलु कलिसि जिल्ला परिषत् हाईस्कूल एदुरुगा मरियु జయశంకర్ మినీ స్టేడియం చుట్టూ అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో హరితహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో సభ్యు జయశంకర్, మినీ స్టేడియం అధ్యక్షుడు కూచిమల్ల సుధాకర్, కన్వీనర్ నాగిని యాదగిరి, ఉపాధ్యక్షుడు మల్లం నరేష్ మరియు నాగలి రాములు, ఎడవెల్లి సురేష్, ఎడవెల్లి నరసింహ, శ్రీను, బబుల్ వెంకట్, మణికాంత్, సాయి, ప్రశాంత్, రాజు, మధు, సుజిత్, బాలరాజు, అనిల్, సురేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు। రాష్ట్రం దేశంలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। అందులో భాగంగా వనవృక్షాలు పెట్టడంలో ప్రపంచంలోనే అత్యధికంగా పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణం పల్లెలో ప్రతి పట్టణంలో ఇంటింటికి చెట్టు నాటి పచ్చని పల్లెల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఇంతకుముందే ఒకటి రెండు మూడు ఆటల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి అనేక మొత్తం అడవి సంపద మొత్తం క్షీణిస్తున్న సమయంలో ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి పల్లెను ఎంతో పచ్చని ప్రాంతాలుగా తీర్చిది। ఈరోజు వర్షాలు పడుతున్నాయంటే మన గ్రామంలో కానీ తర్వాత పట్టణాల్లో కానీ వృక్ష సంపద పెరగటం వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా ఆక్సిజన్ మన ప్రకృతి పరంగా ఆక్సిజన్ మనకు చేరి మనం ఎంతో ఆరోగ్యంగా స్థితి చెందడానికి అవకాశాలు ఏర్పడాయి। కాబట్టి ప్రతి పల్లె మనం ముఖ్యమంత్రి మరియు అదేవిధంగా మన భువనగిరి ఎమ్మెల్యే శైలశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో మనకు ఎంతో సహకరిస్తున్నారు। మన గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎంతో తోడ్పడుతుంది। ఆయన సహకారంతో మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందుకోవడానికి మనం అందరము ఆయన చెదరువాదరు ఉండి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ। ఇరవై పోగ్రామ్ పల్లె ప్రకృతి విషయంలో ఈ చెట్టు పెట్టడం వల్ల మనకు తెలుసు ఎంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది। అనుకున్న టైంలో వర్షాలు పడడం కానీ కాలుష్య నివారణ కానీ మన చెట్ల వల్ల మనం దీనివల్లనే మనం సాధ్యపడుతుంది। ఎన్ని ఏం చేసినా ఎన్ని మందులు వచ్చినా అయినా లాభం లేదు। అందుకే గవర్నమెంట్ అనేది దీన్ని ప్రతిష్టంగా ఎంతో దీన్ని ఏకాగ్రతతోటి తీసుకోవడం దీన్ని చేయడం అనేది కూడా అసహనీయమైన విషయం। అయితే ఈ విషయంలో మా యూత్ సభ్యులు కూడా వెలువెడుతు నుంచి మా యూత్ సభ్యులు మా గ్రామ పెద్దలు అందరితో సహకారంతో ఈరోజు మరి చెట్లు అనేది మరి పెట్టడం జరుగుతుంది। ఇదే విధంగా ప్రతిరోజు కూడా చెట్లు మా ఊరు మొత్తంలో పెట్టి ఒక కాలుష్య నివారణ చేయాలని కోరుకుంటూ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెలువెడుతు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం హరితహారం చేపట్టడం జరుగుతుంది। దానికి పెద్ద ఎత్తున మనకు సభ్యులు గ్రామ ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెలువెట్టి గ్రామం జయశంకర్ మినీ స్టేడియం గ్రౌండ్ చుట్టూ దాదాపుగా ఒక 500 మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకున్నాము। ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి పల్లె ప్రకృతి వనాలు మరి ప్రతి పల్లె పల్లెన మరి పెట్టడం జరుగుతుంది। ఈ వనాల కారణంగా మరి వాతావరణము సమతుల్యత మరియు ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి ఎదుర్కొనడానికి మరి ప్రకృతిని సమతుల్యం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది। ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు। అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు మరి ఈ పల్లె ప్రకృతి వనాన్ని మరి చాలా పకడ్బందిగా నిర్వహించడంలో తన వంతు కృషి చేస్తున్నారు। అందులో భాగంగానే ఇప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము। ఎమ్మెల్యే గారు చాలా దృఢ నిశ్చయంతో మరి పల్లె పల్లెకు తిరుగుకుంటూ ఈ పల్లె ప్రకృతి వనం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నియమించి మరియు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా మరి అందరినీ నియమించి
ఈ కార్యక్రమాన్ని చాలా చురుకుగా చేస్తున్నారు మా నియోజకవర్గంలో కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను।